నమస్కారం. పల్లూలు ఛానల్ కు స్వాగతం. కొలిమిగుండ్ల మండలం వార్తా విశేషాలు. సమర్పణ జ్యోతి ఆర్ట్స్ క్రియేషన్స్. వ్యాఖ్యాత పల్లూలి శేఖరబాబు. జన్మభూమి మా ఊరు కార్యక్రమం శనివారం గొరిమానిపల్లిలో తహసీల్దార్ రామోంజుల నాయక్, పెట్నికోటలో ఎంపీడీఓ శోభారాణి ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. గ్రామసభలకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భముగా అధికారులు 4.5 సంవత్సరాల కాలంలో అభివృద్ది పనులు వివరించారు. గొరిమానిపల్లిలో గర్భవతులకు శ్రీమంతము నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఐ గిరిబాబు, మండల టీడీపీ అధ్యక్షులు మూలే రామేశ్వరరెడ్డి, వైసీపీ నాయకులు పులి ప్రకాష్ రెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. అనంతరం బాలామృతం, బాల సంజీవిని ఆహార పదార్థాలు గర్భవతులకు, బాలింతలకు పంపిణీ చేసి చిన్నపిల్లలకు తహసీల్దార్ రామోంజుల నాయక్, ఎస్ఐ గిరిబాబు, రామేశ్వరరెడ్డి, పులి ప్రకాష్ రెడ్డిలతో పాటు అంగన్వాడీ టీచర్లు ఈవార్డి విజయరాజు, సూపర్నెంటు నాగరాజులు బాలామృతం, బాల సంజీవిని ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. స్వచ్ఛ భారత్ బుట్టలు మహిళలకు మూలి రామేశ్వరరెడ్డి, ఈవార్డి విజయరాజు పంపిణీ చేశారు. పెట్నికోట గ్రామంలో నోడల్ ఆఫీసర్ శివరామకృష్ణతో పాటు ఎంపీడీఓ శోభారాణి పాల్గొని గర్భవతులకు శ్రీమంతము నిర్వహించారు. బాల సంజీవిని, బాలామృతం ఆహార పదార్థాలు నోడల్ ఆఫీసర్ శివరామకృష్ణ పంపిణీ చేశారు. కొలిమిగుండ్ల ఆజాద్ పబ్లిక్ స్కూల్లో మండల బీజేపీ అధ్యక్షులు శివరామిరెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించడం టీడీపీ వారికి తగదన్నారు. కనకాదిరిపల్లి గ్రామములో ప్రధానమంత్రి ఎల్పీజీ పంచాయతీ కార్యక్రమం, హెచ్పీ గ్యాస్ ఏజెంటు పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. 2019 ఏపీటీఎఫ్ నూతన డైరీలు, క్యాలెండర్లు ఏపీటీఎఫ్ నాయకులు ఎస్ఐ గిరిబాబుతో ఆవిష్కరింపచేశారు. మీ అమూల్యమైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలియచేయండి. పల్లూలు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్లు నొక్కండి. ప్రేక్షకులకు ధన్యవాదములు.